పెంచిన గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మహిళా నేతలు ఆందోళన నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి లాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును టీడీపీ గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తిని జయలక్ష్మి తప్పుపట్టారు. రాష్టంలో నిజం తెలిపే హక్కు కూడా ప్రజలకు లేకుండా వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిల్లి మాణిక్యరావు, కనపత్తి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు, రాయపాటి సాయి, పూల విజయలక్ష్మి, పలువురు నాయకులు పాల్గొన్నారు. శాంతియుతంగా కూడా ఈ రాష్ట్రంలో నిరసన తెలపడానికి హక్కు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మహిళలకి మరి ముఖ్యంగా మహిళలు నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అంటాడు జగన్ రెడ్డి గారు. అక్క చెల్లెమ్మలకి ఇచ్చే విలువ ఇదేనా? అక్క చెల్లెళ్ళకి ఇచ్చే ప్రేమ అభిమానాలు ఇవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ జిఎస్టీ అనేది గ్యాస్ సిలిండర్లకి పెట్రోల్ ధరలకి వర్తించదా అండి? మరి స్టేట్ ట్యాక్స్ అని చెప్పేసి వేరేగా పెట్టి సిలిండర్ల మీద బాధుడే బాధుడు ఏంటండి? మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళల కంట కన్నీళ్లు రాకూడదని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం 24 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చిన ఘనత ఆయిందైతే, ఈరోజు అక్క చెల్లెమ్మల్ని పొయ్యి దగ్గర కూర్చోబెట్టి కట్టెల పొయ్యి పుల్లలు పట్టుకొని ఇచ్చేసేటట్టు అదేది గొట్టం పెట్టి ఊదేటట్టు చేస్తున్న ఘనత ఈ జగన్ రెడ్డి గారిది.